అందరి ఆరోగ్యం కోసమే ఆయుష్మాన్ భవ ఆరోగ్య మేళ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఇందుకూరుపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మేళ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక వైసీపీ నేత గురుపాటి సురేష్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మేళ ప్రత్యేకతను ప్రజలకు వివరిస్తూ ప్రజలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేసి సలహాలు సూచనలు చేశారు. డాక్టర్ సునీల్ మాట్లాడుతూ మండల ప్రజలందరూ ఆయుష్మాన్ భవ మేళాను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరమణయ్య, వాసు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కావాల్సింది ఆరోగ్యం విద్య. ఎందుకంటే పేద ప్రజల ఆరోగ్యం కాపాడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి కూడా హాస్పిటల్ కార్యక్రమాన్ని కూడా కట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఇందూరుపేట మండలం 3 కోట్ల రూపాయలతో అత్యాధునికమైన పరికరాలతో మంచి హాస్పిటల్ని నిర్మించుకున్నాం. అలాగే ఈ హాస్పిటల్ రావడానికి ముఖ్య కారకుడు మన గౌరవ శాసనసభ్యులు కృషితో ఇక్కడికి ఇందూరుపేటకి ఇంత ఆధునికమైన హాస్పిటల్ కట్టించుకుంటున్నాం. త్వరలోనే ప్రారంభోత్సవం మన ఎమ్మెల్యే గారితో చేయించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాం. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ సమకూర్చుకొని వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ప్రజలకి మంచిమైన మెరుగైన వైద్యం ఇవ్వాలి. ఈ హాస్పిటల్ ఎంతలో గతంలో ఉన్నప్పుడు మీరందరూ చూశారు, డెంటిస్ట్ ఉంటే గైనకాలజిస్ట్ ఉండరు, గైనకాలజిస్ట్ ఉంటే ఫిజిషియన్ ఉండరు, ఫిజిషియన్ ఉంటే వేరే కంటి డాక్టర్ ఉండరు. అలాంటి పరిస్థితి ఇవాళ ఈ హాస్పిటల్ తీసుకోండి. ప్రతి విభాగంలో అన్ని విభాగములు డాక్టర్స్ రిపోర్ట్ అయి చేశారు. అలాగే ఇక్కడ కావాల్సిన ఎక్స్రే అయితేనేమి, ల్యాబ్ అయితేనేమి, ఇంకా అన్ని సౌకర్యాలు, ఆపరేషన్ కూడా ఇక్కడనే చేస్తున్నారు అనేది కూడా డాక్టర్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఆపరేషన్ థియేటర్లు ఇవన్నీ, ప్రజలకు కావాల్సిన అన్ని మందులు కూడా సఫిషియెంట్గా కూడా ఇక్కడ అందుబాటులోనే హాస్పిటల్లోనే పెట్టారు. అలాగే ఆక్సిజన్ అయితేనేమి, ఇంకా మంచి పరికరాలు అయితేనేమి, హాస్పిటల్లో గ్రామీణ ప్రాంతాల హాస్పిటల్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్ల విభాగాల డాక్టర్స్ని అయితేనేమి, ల్యాబ్లు అయితేనేమి, పట్టణ ప్రాంతాలకి ఇంత పోయకపోకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో అయితే మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సమస్యలని వాళ్ళపై ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకున్నారు. కనుక పేద ప్రజల్ని ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 108 కార్యక్రమం పెట్టి మీకు ఏదైనా ఆపద జరిగినప్పుడు కార్యక్రమానికి 2వసారి ఇక్కడ వచ్చిటం జరిగింది. ఫస్ట్ టైం సార్ వాళ్ళందరితో మాట్లాడాను, నా ఎక్స్ప్రెషన్స్ ఏముండగా సార్ వాళ్ళకి అందరికీ చెప్పాను. మా అదేవిధంగా ముఖ్యంగా మన పల్లెటూరుల్లో ఒక అవేర్నెస్ రావాలి. మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే మనకి ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, అన్ని సదుపాయాలు మనకి ఆ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతాయన్న నమ్మకం, భరోసా హాస్పిటల్ మన ఇవ్వగలగాలి. మనం ముఖ్యంగా ఈరోజు ప్రతి కుటుంబం దెబ్బతింటుందంటే ఒక ఆరోగ్యం విద్యలోనే, ఆ రెండింటి మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అత్యంతగా ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యం విద్య మీద విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈరోజు మన ఇందుకూరుపేట హాస్పిటల్ ఈ విధంగా రూపురేఖలు ఇంత మాత్రం ఉంటుంది, ఇంత మాత్రం పేషెంట్లు, ఇంత మన డాక్టర్లు ఉన్నారంటే మీరు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఈ సర్వీస్ ఎప్పుడూ జరగలేదు. త్వరలోనే మనకు ఆ 30 పడకల హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తే నెల్లూరుకు పోవాల్సిన అవసరం లేకుండా ప్రతి కార్యక్రమం ఇక్కడనే జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్న మన డాక్టర్ల బృందం చాలా ఎఫిషియెంట్గా ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేను మొన్న కూడా చెప్పాను, నేను ప్రతి ఒక్కరిని కనుక్కుంటుంటాను మన హాస్పిటల్ ఎట్టుందని. వచ్చిన వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. బయట ఏంటంటే ఈరోజు సాయంకాలం వచ్చి ప్రైవేట్ క్లినిక్లు మన ఆర్ఎంపీ డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి పోయే బదులు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి బెస్ట్ ట్రీట్మెంటు, మంచి మెడిసిన్స్ అన్నీ ఉండేటప్పుడు మనం డబ్బు ఖర్చు పెట్టుకునే అవసరం లేకుండా ఈ సేవల్ని మీరు వినియోగించుకోవాలి. మీతో కలిసి మన పీడియాట్రిషియన్ సేవలు, అదేవిధంగా జనరల్ సర్జన్,
హెర్నియా హైడ్రోసీల్ మన హాస్పిటల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు నుంచి జరుగుతూ ఉంది ఈ ఒక చిన్న హాస్పిటల్లోనే అదేవిధంగా వాళ్ళ సేవలు కూడా ప్రజల్లోకి తెలుసుకొని మన గ్రామాల్లో మెడికల్ కాలేజీకి పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్కి లేకపోతే నర్సింగ్ హోమ్ పోకుండా అంత అవసరం లేకుండా మన గ్రామాల్లోనే అంత బలోపేతం చేసి ఒక మంచి జీవోని తీసుకొచ్చి ప్రతి ఒక్క సిఎస్సీలో స్పెషలిస్టులని అక్కడ రిక్రూట్ చేసి వాళ్ళకి వచ్చిన ప్రజలకి వాళ్ళకి వచ్చే సమస్యల్ని వేరే చోటకి పోకుండా ఇంటి దగ్గరకే చేర్చే విధంగా మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇది రెండో మూడో క్యాంప్ జరుగుతుంది మన ఇందుకూరుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 బెడ్ల హాస్పిటల్. అందులో భాగంగా ఈరోజు మన గౌరవైనటువంటి విజయ్ కుమార్ గారు స్టేట్ డిఎల్డిఏ చైర్మన్ గారు రావడం జరిగింది. వాళ్ళని సాధారణంగా డయాసిన్ అలంకరించడం కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. బాబా ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని టేక్ ఓవర్ చేసుకొని మన స్టేట్లో కూడా దాన్ని పెడితే బాగుంటుందని ఇప్పుడున్న జనరేషన్ మన తాతల కాలంలో ఫుడ్లు వేరు మన నాన్నల కాలంలో ఫుడ్లు వేరు ఇప్పుడు తినే ఫుడ్లు చాలా కలుషితంగా ఉన్నాయి కాబట్టి దానికి మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని షుగర్ లేని లేడు వాడు లేడు బీపీ లేని వాడు లేడు కొలెస్ట్రాల్ లేని వాడు లేడు ప్రతి ఒక్కరికి ఒంట్లో ఇవి తిండి వల్ల వచ్చేసాయి దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విలేజ్లకే సచివాలయం ద్వారా హెల్త్ సెంటర్లు ఓపెన్ చేసి హెడ్ క్వార్టర్లో 30 పడకల హాస్పిటల్ నిర్మించి దానికి మన ఎమ్మెల్యే గారు మంచి ప్రోత్సాహంతో మన మనలో బాగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతుంది. దానికి డాక్టర్ గారు కూడా మంచి పేరు ఉంది. నేను చాలా దగ్గర విన్నాను. మా ఊరిని సోనాస్పల్ నుంచి కూడా డాక్టర్ గారు బాగున్నారు ఇక్కడ బాగా చేస్తున్నారని నేను విన్నాను. వాళ్ళందరికీ డాక్టర్లందరికీ థ్యాంక్స్. ఇలాగే ప్రతి పేషెంట్కి నిరుత్సాహపడకుండా జాగ్రత్తగా చూస్తారని ఆశిస్తూ సెలవు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి